ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం, వాళ్ళకి ఆ ఆర్థిక ప్రయోజనాలు వనగూర్చేటటువంటి చంద్రబాబు నాయుడు గారి కోసం, చంద్రబాబు నాయుడు గారి పాలనను సుస్థిరం చేయటం కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ఎంత నాశనం చేస్తూ ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఎంత పగబట్టింది చాలా స్పష్టంగా విశదీకరించడం జరిగింది. ఏదైతే ఎక్కడో ఆరోపణ రాగానే, అంటే ఆరోపణ ఎలాంటిది అనేది కూడా చూడకుండా ఆలోచించకుండా దున్నపోతి ఈనింది అనగానే గాడికి కట్టేయండి అన్నట్టుగా ఈ యొక్క యెల్లో మీడియా 1700 కోట్ల రూపాయల పైచిలుకు జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇచ్చారు అని వార్తలను చెప్తా ఉంటే, ఎక్కడైనా సరే తన పేరు అక్కడ ఉన్నదా అని చెప్పేసి ఆయన ప్రశ్నించటం కానీ, అదేవిధంగా ఆ ఒప్పందం తప్పైతే మీరు రద్దు చేసుకోగలరా అని చెప్పేసి ఆయన అడిగిన తీరు కానీ, ఆ ఒప్పందం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంవత్సరానికి 4400 కోట్ల రూపాయల చొప్పున 25 సంవత్సరాల పాటు ఆ ఆదాయం వనగోరుతుందని ప్రస్తుత రేట్ల ప్రకారం, అంటే ప్రస్తుతం ఒప్పందం కుదుర్చుకున్న రోజు రేటు ప్రకారం 1,00,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయం చేస్తే తనకు శాలువా కప్పవలసింది పోయి, సన్మానం చేయవలసింది పోయి, అబద్ధపు రాతలు రాస్తారా, అసత్యపు రాతలు రాస్తారా అంటూ ఆయన నేరుగా సూటిగా ప్రశ్నించిన దానికి ఆ తప్పుడు వార్తలు రాసినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతిలకు సమాధానం మాత్రం దొరకదు. ఎంత కన్వీనియంట్గా వాళ్ళ అబద్ధాలు చెప్పినటువంటి మాటల్ని ఆయన మాటల్లోనే చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2021 డిసెంబర్ మాసంలో ఒప్పందం చేసుకుంది. డిసెంబర్ మాసంలో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం 2 రూపాయల 49 పైసలకు సెకీ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సెకీతోటి ఒప్పందం చేసుకుంది. 2 రూపాయల 49 పైసలకు సోలార్ విద్యుత్ని. వీళ్ళు ఏమంటారంటే సోలార్ విద్యుత్ అంటే ఆ పత్రికలు రాసేటటువంటి వార్తలు ఏంటంటే విద్యుత్తులో రకాలు ఉన్నాయి, సోలార్ విద్యుత్ ఉంది, విండ్ ఎనర్జీ ఉంది, అడిదిట్టు ఇడిదట్టు చేసి మాట్లాడుతున్నారంటే ఆయన చాలా స్పష్టంగా సోలార్ ఎనర్జీని చంద్రబాబు నాయుడు గారు అప్పటి వరకు కొనుగోలు చేస్తున్నటువంటి రేటును కూడా చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. 5 రూపాయల 90 పైసలు కొనుగోలు చేస్తున్నటువంటి దానిని నేను 2 రూపాయల 49 పైసలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందేలాగా చేసినందుకు మీరు చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి విషపూరితమైనటువంటి ప్రచారం ఇదే అని చెప్పేసి ఆయన, మీ ప్రసారాలు చేయటం ఏంటి అని చెప్పేసి ఆయన నిలదీయటం జరిగింది. ఈ నిలదీసేటటువంటి క్రమంలో ఆయన కన్వీనియంట్గా వాళ్ళు ఏం చెప్పారు, ఏది గుజరాత్లో 99 రూపాయలకే కొనేటటువంటి వీళ్ళు ఈయన 2.49 పైసలు అంటే 50 పైసలు ఎందుకు ఎక్కువ పెట్టవలసి వచ్చిందని ప్రశ్నించిన దానికి ఆయన చెప్పినటువంటి సమాధానం ఎంత సూటిగా ఉందంటే, ఎంత నేరుగా ఉందంటే, అంతకుముందు డిసెంబర్లో ఈయన ఒప్పందం చేసుకున్నారు కానీ 2 జూలై 22న ఒడిశా రాష్ట్రం ఒప్పందం చేసుకుంది. వాళ్ళు సెకీ నుంచి కొనుగోలు చేసినటువంటి రేటు 2.61 రూపాయలు. అదేవిధంగా ఆగస్టు నెలలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 12 తేదీన ఒప్పందం చేసుకుంది. వాళ్ళు కొనుగోలు చేసినటువంటి రేటు కూడా 2.61 రూపాయలు. అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వం 16 సెప్టెంబర్ ఒప్పందం చేసుకుంది. వాళ్ళు కొనుగోలు చేసింది కూడా 2.61 రూపాయలు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చేసుకున్నటువంటి ఒప్పందం 2.49 రూపాయలు. దీనిని ఆయన చాలా వివరణ కూడా ఇచ్చారు. ఏది గుజరాత్కి 99 రూపాయలకి ఎలా వచ్చింది అనే దానికి వివరణ ఇచ్చారు. ఈ గుజరాత్ కానీ రాజస్థాన్ కానీ వాళ్ళలో ఎడారి ప్రాంతం ఉంటుంది, అక్కడ ఆయా రాష్ట్రాల్లో ఎడారి ప్రాంతం ఉంటుంది. ఎడారి ప్రాంతం ఉన్న దగ్గర ఈ యొక్క సూర్యరశ్మి అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. సూర్యరశ్మి అవైలబిలిటీ ఎక్కువ ఉండటం అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆయన ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి, గొప్ప మేధావి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చాలా స్పష్టంగా ఇరాడియేషన్ అనేటటువంటి పదాన్ని వాడటం జరిగింది. ఆ పదం వల్ల సామాన్యులకు మళ్ళంటి వాళ్ళకి అర్థం కాదు, కానీ అక్కడ అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఏంటంటే 100 రూపాయలు కానీ మనం స్పెండ్ చేస్తే అక్కడ 23.5 యూనిట్లను ఉత్పత్తి చేయవచ్చు. ఉదాహరణకు చెప్తున్నా, అదే కోస్టల్ ఈ ప్రాంతంలో అయితే సూర్యరశ్మి అంతగా లభ్యం కానటువంటి ప్రాంతంలో కానైతే అదే 100 రూపాయలు స్పెండ్ చేస్తే కేవలం 17 యూనిట్లు మాత్రమే ఇక్కడ ఉత్పత్తి అవుతుంది. అంటే అక్కడ 100 రూపాయలకు చేయగలిగేటటువంటి ఉత్పత్తిని ఈ ప్రాంతాల్లో చెయ్యలేము. అయితే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఉంటాయి. గుజరాత్లో కానీ రాజస్థాన్లో కానీ విద్యుత్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం, వాళ్ళకి ఆర్థిక ప్రయోజనాలు వనగూర్చేటటువంటి చంద్రబాబు నాయుడు గారి కోసం, చంద్రబాబు నాయుడు గారి పాలనను సుస్థిరం చేయటం కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ఎంత నాశనం చేస్తూ ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఎంత పగబట్టింది చాలా స్పష్టంగా విశదీకరించడం జరిగింది. ఏదైతే ఎక్కడో ఆరోపణ రాగానే, అంటే ఆరోపణ ఎలాంటిది అనేది కూడా చూడకుండా ఆలోచించకుండా దున్నపోతి ఈనింది అనగానే గాడికి కట్టేయండి అన్నట్టుగా ఈ యొక్క యెల్లో మీడియా 1700 కోట్ల రూపాయల పైచిలుకు జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇచ్చారు అని వార్తలను చెప్తా ఉంటే ఎక్కడైనా సరే తన పేరు